పిఆర్పి ట్రీట్మెంట్ లో 8 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్లతో చికిత్స. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. డిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆ రోజు సెక్రటేరియట్ ను మారుస్తామంటే గొడవలు చేసి కోర్టుకెక్కారన్నారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తలసాని. దీనికి కౌంటర్ ఇచ్చారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. పాన్ పరాకులు తినే తలసాని కూడా తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేటీఆర్ చెప్పులు మోసినా కూడా తనలా ఓ పార్టీ అధ్యక్షుడు కాలేరన్నారు రేవంత్. మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి. ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడైతే వాడు నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని. వాడున్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అంటే విచిత్రం ఏంటంటే ఈ బీజేపీ నా కొడుకులకు, ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి, వీళ్ళు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్కు పొట్టు పెట్టేది వీడు నేర్పిస్తాడు. నేను చిన్నప్పటి నుంచి పొట్టు పెట్టుకుంటే వీడు వచ్చి నేర్పిస్తుండు పొట్టు పెట్టుకునేది. ఆ రోజు ఈ సెక్రటేరియట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈ రోజు నా కొడుకులు అన్నకు మేము వస్తామంటారు. చిన్నప్పటి నుంచి పెండ బిస్కి అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను రాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన నాయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ బిస్కి అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడరు. ఆ నమిలే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుతారో చూద్దాం. ఫుట్బాల్ ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటుండే, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా, కేటీఆర్ సంకనాకినా ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా నేను వస్తాను. మనం చేసిన కార్యక్రమాలు చెప్పుకోవాలి. ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడతాడు. వాడైతే వాడు నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని. వాడున్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అంటే విచిత్రం ఏంటంటే ఈ బీజేపీ నా కొడుకులకు, ఈ ప్రైమ్ మినిస్టర్ గారికి, వీళ్ళు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్కు పొట్టు పెట్టేది వీడు నేర్పిస్తాడు. నేను చిన్నప్పటి నుంచి పొట్టు పెట్టుకుంటే వీడు వచ్చి నేర్పిస్తుండు పొట్టు పెట్టుకునేది. ఆ రోజు ఈ సెక్రటేరియట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈ రోజు నా కొడుకులు అన్నకు మేము వస్తామంటారు. చిన్నప్పటి నుంచి పెండ బిస్కి అలవాటు ఉంది కదా, ఎందుకంటే దున్నపోతులను రాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన నాయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ బిస్కి అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి దేవుడరు. ఆ నమిలే పాన్ పరాగ్ మానేస్తే బాగుంటుంది. అరటి పండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు పాన్ పరాగులు వేసుకొని నమిలేటోడు కూడా నా గురించి మాట్లాడితే అంత గౌరవంగా ఉండదు. ఒకవేళ ఆయనకు అంతగా కోరుకుండి ఆయన ఏం తీసుకోవాలనుకుంటుండో చెప్తే, ఆయన తారీఖు చెప్తే, ఎక్కడ రావాలనో చెప్తే తప్పకుండా నేను అక్కడికి వస్తా. ఎవరు ఏం తీసుకుతారో చూద్దాం. ఫుట్బాల్ ఆయన కేసీఆర్ కాళ్ళు తీసుకున్నట్టు అనుకుంటుండే, రేవంత్ రెడ్డిని తీసుకోవడం అనుకుంటే. కాబట్టి మంత్రిగా మొదట ఆయన బాధ్యతను గుర్తెరగాలి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని. ఆయన జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా,
కేటీఆర్ సంకనాకిన ఈ స్థాయికి రాలేడు. కాబట్టి ఆయన స్థాయి, ఆయన హోదా, ఆయన భాష అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇంకా ఏమైనా మోజు ఉంటే మోజు తీర్చుకోవాలనుకుంటే ఎప్పుడు రమ్మన్నా, నేను వస్తాను.